ముందే మైక్. బాగుందంటే నన్ను అనిల్ గారిని విష్ చేయండి, బాగాలేదంటే ఏం తట్టండి. ఎందుకంటే ఆడి తెలుగు కూడా రాదు, ఎన్ని మన ఎన్ని బూతులు తిట్టినా పర్లేదు. చాలా కష్టపడ్డాడండి, ఎందుకంటే ఈ గ్లాసులు పెట్టి కూర్చునేవాడు ప్రతిరోజు షూటింగ్ లో. అర్థమయ్యేది కాదు, వెళ్తే నాన్ సింకో లేకపోతే ఇంకోట వన్ మోర్ అని తను దాదాపు నన్ను ఒక 20 సార్లు 30 సార్లు వన్ మోర్ అని అడుగుంటాడు. అడిగితే ఏంటంటే మీరు ప్రతిదానికి వెయిట్ చేస్తున్నారు, హీరోయిన్ హెయిర్ ఇస్తున్నారు, మీరు టచ్ అప్ టైం ఇస్తున్నారు, నాకు మాత్రం ఎందుకు ఇవ్వట్లేదు 3D టైం అని. సో ఈ సినిమాకి దాదాపు మేము సంవత్సరం పని చేస్తే 9 నెలలు వేస్తున్నాయి అన్నాడు 3D లో. సో ఇవాళ అవుట్పుట్ కూడా బాగా వచ్చింది, ఫస్ట్ టైం గర్వంగా ఉంది చెప్పుకోవడానికి. ఒక తెలుగు సినిమా 3D లో ఫస్ట్ ఎంటైర్ ఫిల్మ్ మొత్తం ఎక్కడ కన్వర్షన్ లేదండి, 2D చేసి దాన్ని 3D చేయడం ఎక్కడ లేదు. ఇప్పుడు మీరు చూసింది జస్ట్ ఓకే రెఫరెన్స్ లాగా, ఇట్స్ నాట్ అ ఫైనల్ కట్, బట్ దీనికంటే బెటర్ క్వాలిటీ అండ్ బెటర్ ఎఫెక్ట్స్ మీకు ఆన్ స్క్రీన్ లో కనిపిస్తాయి. సో అది సో అందరు చూసారు కాబట్టి అందరికి చాలా మందికి అర్థం ఉంది ఏంటంటే 3D అంటే ఏంటంటే ఈ కల్చర్ లో చూస్తే తెలుస్తుంది. సో ఇప్పుడు అర్థమైంది ఈ కల్చర్ అనగా 9 నెలలు మనవాడు ఎంత కష్టపడ్డాడని ఈ అవుట్పుట్ అవ్వడానికి. సో థ్యాంక్స్ కీత్ ఫర్ అ లవ్లీ జాబ్ అండ్ యా డెఫినెట్ గా ఇక్కడ తను ఇక్కడ ఉంచేస్తున్నాడు, అమీర్పేటలో ఇల్లు తీసుకుంటున్నాం, నెక్స్ట్ అమెరికా పంపించుకుంటే ఇక్కడే నెక్స్ట్ తెలుగు సినిమాలకు అన్నింటికి ఇతనే స్టీరియోగ్రాఫర్ అవుతాడు అండ్ డెఫినెట్ గా ఈస్ గోన్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నీషియన్ ఇన్ ఇండియా. సో ఆల్ ద వెరీ బెస్ట్ కీత్. అందరికి నమస్కారం అండి. ఫస్ట్ టైం 3D లో చూసారు, ఇప్పుడు మేము మాట్లాడేదానికంటే మీరు ఎక్కువ చెబితే బాగుంటుంది. నేను క్వశ్చన్స్ ఉంటే కనుక ఐ కెన్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్. తన పక్కనే ఉన్నాడు కాబట్టి అదంతా చేస్తాడు. అదర్ థింగ్ ఈజ్ 1 ఇయర్ డే అండ్ నైట్ మొత్తం ఎవ్రీ వన్ టోటల్ క్యాస్ట్ అండ్ క్రూ దే పుట్ దేర్ ఎఫర్ట్స్. అండ్ ఒకసారి చూస్తా అంటే యాజ్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ మేము సెకండ్ టైం చూస్తున్నాము, మాకైతే చాలా హ్యాపీగా ఉంది. వాట్ ఆర్ అవుట్పుట్ వీ వాంటెడ్ యూఆర్ ఫీలింగ్ ఇట్. ఐ హోప్ మీకు తర్వాత మొత్తం ఆడియన్స్ అందరికి కూడా బాగుంటుంది అని అనుకున్నాను. థ్యాంక్ యూ. సో ఇట్స్ బీన్ ఆన్ ఆనర్ టు వర్క్ విత్ ఎవరీబడి హియర్ ఫ్రమ్ ద కెమెరా క్రూ టు ద డైరెక్టర్ అనిల్ టు ద ఆర్టిస్ట్. ఇట్స్ ఆల్ బీన్ నథింగ్ బట్ సపోర్ట్ అండ్ టు మేక్ ష్యూర్ దట్ దిస్ వుడ్ బి ద బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్ దట్ వీ కుడ్ డు. అండ్ you know, it's just been, it's been humbling for me to be around such great giants. And you know, that's kind of what's on my heart on this. It's just been a humbling experience, and I hope that you guys are touched and see that when you see the film. Yeah, Keith, I have a question for you. You've worked in a completely different language now. This is Telugu. So did you find language to be a barrier, or how was the experience? The thing about the actors here in India is they're very animated. I can follow the emotion of a scene through just their actions and how they handle their hands, where they look. I can come and even see, we've even seen movies and stuff here, and I can follow the action pretty much. So, I mean, these are some of the best actors on the planet. And again, that's why I'm saying I'm a small man and with great people here. I'm honestly too overwhelmed because this was like the first time I saw myself on screen. It has been such a beautiful and special phase of my life the whole time that we were shooting for the film. I have to say a big, big, big thank you to Anil Garu for taking me in this project, for just supporting me throughout, encouraging me. He has always been there throughout. And I'll always thank him for that all my life. And all the four boys, all the heroines, we got along really well. We had so much fun shooting. I don't think I can ever have so much fun, even with my friends. You know, I've had so much fun shooting with all of them. So just thank you, everyone. I hope you'll enjoy watching the film as much as we enjoyed shooting it. Thank you. ఆయన అనుకున్నది సాధించారు. డెఫినెట్ గా ఈ 3D సాంగ్స్ చాలా ఆనందంగా ఉంది. అసలు మనం 3D లో ఈ సాంగ్స్ చూస్తున్నాం. ఎప్పుడు వాళ్ళది వీళ్ళది అదర్ లాంగ్వేజ్ సాంగ్స్ చూసాము, ఈ మన తెలుగు సాంగ్స్ మన వాళ్ళు తీసినవి ఇంత గర్వంగా మనం చెప్పుకోవచ్చు. డెఫినెట్ గా ఈ 3D సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. అందరితో పోల్చడం కాదు కానీ నేను చెప్తాను, వాళ్ళ ముగ్గురు నుంచి రేపు వద్దు నేను టెన్ సెక్టార్ అవుతారు,
ఇలాంటి సినిమాలు ఎన్నో తెలుగు సినిమాలు త్వరలో రాబోతాయి. కాబట్టి ఇంట్లో నెక్స్ట్ 3D టీవీలు కొనుక్కోవాల్సి వస్తుంది 100%. నాకు అంత ఎంగ్జైటీతో ఉన్నా నిజంగా. నేను నువ్వు నేను సినిమా తీసినప్పుడు తేజ గారు పచ్చని పిలిచి వారం రోజుల ముందు నాకు సినిమా చూపించారా రిలీజ్ ముందు. చాలా ఎంగ్జైట్ అయిపోయి కనీసం వెస్ట్ గోదావరి అని తీసుకోవాలని చెప్పి ఎంతో నిద్రపట్ల 2 రోజులు. అట్లా కనీసం ఎప్పుడు సినిమా ఈ పాటల గురించి కూడా నేను 2-3 సార్లు అడిగి యాక్షన్ డేట్ ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది నేను చాలాసార్లు అడిగాను. నేను రాజకీయ నరేష్ గారిని కూడా అడిగాను. సో ఇప్పుడు నేను చాలా ఎంగ్జైటీ ఫీల్ అవుతున్నా. డెఫినెట్ గా ఇది మరో 10 సెక్టార్ ఫిల్మ్ ఇది గ్యారంటీ అవుతుంది. సో ఇలాంటి సినిమా కోసం 1 ఇయర్ కాదు 2 ఇయర్స్ అని వెయిట్ చేసి నరేష్ గారు చేసి ఇంత కష్టపడి చేసిన ఎఫెక్ట్ ఏ వృధా కాదు. డెఫినెట్ గా 10 సెక్టార్ ఫిల్మ్ లో మెయిన్ హీరో ఆయన అవడం చాలా హ్యాపీగా ఉంది. సో ఈ గారు సూపర్ ఎక్సలెంట్ జాబ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మా మీడియా వాళ్ళకి ఫస్ట్ టైం సాంగ్స్ ప్రొడక్షన్ చేసినందుకు మా మీడియా తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాను. అట్లానే ఇప్పటి వరకు మనం జురాసిక్ పార్క్, ఐరన్ మ్యాన్ ఇట్లాంటి అన్ని మనం చూసి తెల్లని చూసినప్పటి వరకు మన తెలుగు హీరో, మన తెలుగు నిర్మాత, మన తెలుగు డైరెక్టర్ ఫస్ట్ మన తెలుగు 3D మూవీ చాలా సంతోషంగా ఉంది. మా ప్రెస్ అందరి తరఫున కూడా కృతజ్ఞతలు.